హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నేను ఒక వ్లాగ్ పెట్టాను కదా, సూర్యాపేటకి వెళ్ళామని. వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ రెస్టారెంట్ అంటే ఆ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒకటి హైదరాబాద్ ఇరానీ చాయ్ కనిపించిందండి. జర్నీ చేసేటప్పుడు చాయ్ కనిపించినాక తాగకుంటుంటామా, అది ఇంకా అసలు కారు పడట్లే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవ్వడానికి దిగి ఒక మంచి ఛాయ్ అయితే తాగినాం. టీ అయితే చాలా బాగుంది, అక్కడ సమోసాస్ కూడా అప్పటికప్పుడే చేస్తున్నారు, చాలా బాగుంది. అదేమీ రూమ్ కాదండి, జస్ట్ ఏమంటారు షట్టర్ లానే ఉంది, దాని షట్టర్ లానే వాళ్ళు తయారు చేసుకున్నారు. అక్కడ ఒక 10 నిమిషాలు ఛాయ్ తాగి అట్లా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత బయటికి రాగానే ట్రాఫిక్ చూడండి, పెద్ద పెద్ద ట్రక్స్. అసలు అందులో ఏమున్నాయో తెలియదు కానీ చాలా ట్రక్స్ ఎదురు వచ్చినాయి. అట్లా ఒక 1/2 అవర్ చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. అందులో ఏం వెళ్తానే అనిపించింది నాకు, అంటే కొంచెం పెద్ద పెద్ద వస్తువులు అయితేనే అందులో వెళ్తాయి కదా, సో అందులో ఏం వెళ్తానే అనుకున్నా. తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, పోయేటప్పుడు ఒక 4-5 విమానాలు కనిపించినాయి, నేను వీడియోస్లలో కూడా చూపించాను కదా. ఇక్కడ మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్ పైనుంచి అనేసి బావ అన్నాడు. అప్పుడే మైండ్లో అనుకున్నా పోయేటప్పుడు ఖచ్చితంగా తీసుకుపోవాలని. అంతసేపు ఏం మాట్లాడలేదు, ఇక జస్ట్ ఆ టీ తాగిన తర్వాత స్టార్ట్ చేసిన అన్నట్టు. ఎట్లాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి అట్లా ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళి వెళ్దామంటే ఇక వద్దంటారా, అంతగానో అడిగేసరికి సరే అని తీసుకొని వెళ్తే, అదంటే శ్రీశైలం వెళ్ళే రూట్ అంట. ఎంత బాగుందండి క్లైమేట్, సాయంత్రం కదా అప్పుడే సూర్యాస్తమం చూడండి, ఆ కలరు అసలు ఆ లైట్గా చీకటి పడ్డట్టుగా చెట్ల మధ్యలో ఏమంటారు ఆరెంజ్ కలర్, అసలు ఎంత బాగుందో అండి. నేనైతే చాలా హ్యాపీగా వీడియో తీసుకున్నా. యాక్చువల్ నేను వీడియో తీసుకునేటప్పుడు నాకు ఆ గ్లాస్ పైన మరకలంతా కనిపించలేదండి, లేకపోతే 1 నిమిషం దిగి అక్కడ గ్లాస్ మీద మరకలు తుడుచుకొని అయినా నేను వీడియో కంటిన్యూ చేసేదాన్ని. అక్కడ నాకు అట్లా అనిపించలేదు. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటే చాలా బాధ అయింది, అరే ఎంత మంచి నేచర్ని మరకలు డిస్టర్బ్ చేస్తాను అని. బట్ నేచర్ లవర్స్ అర్థం చేసుకుంటూ చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే కంటిన్యూస్గా నేను అట్లా ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్ళినా, వెళ్ళేటప్పుడు అంత వామితింగ్ అనిపించలేదు. ఎందుకంటే ఈవినింగ్ టైం ఒకటి, మళ్ళీ నేచర్ అనేది చాలా ప్లెజెంట్గా ఉండేసరికి మైండ్ అనేది ఓకే పీస్ఫుల్గా ఉండి వామితింగ్ సెన్సేషన్ అనేది అయితే చాలా తగ్గింది. ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే బాగా చాలా చూపించింది ఇది అది అది ఇది అని. బట్ అప్పుడు నేమ్స్ చెప్పింది కానీ ఇప్పుడు నాకు ఒక్క పేరు గుర్తులేదు. మనకి ఇది కొత్త ప్లేస్ కదా, ప్రతిదీ ఊరికి రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే ప్రతిదీ గుర్తుంటుంది, ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి ఏం గుర్తుంటుంది చెప్పండి. సో నాకు అట్లనే ఏం గుర్తులేదు, నాకు జస్ట్ వీడియో తీసుకుంటే పనిలోనే ఉన్న చెట్లు అండ్ సన్ ఎవ్రీథింగ్, అసలు గ్రీనరీ లైట్గా. సాయంత్రం కాలం ఎప్పుడైనా అండి మీరు ఇంట్లోనైనా ఫొటోస్ దిగాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో దిగండి, చూడండి ఫొటోస్ ఎంత బాగా వస్తాయో. నాకు ఈ విషయం ఫస్ట్ నుంచి తెలుసు, సో నేను మా పిల్లల్ని ఎక్కువగా ఫొటోస్ ఎప్పుడు దించినా అప్పుడెప్పుడో 2013 నుంచి అయినా ఈవినింగ్ టైంలోనే దించుతా. మా పెద్దదాన్ని అయితే దాదాపు 2013 నుంచి ఈవినింగ్ ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. బాగుంటుంది అప్పుడు క్లైమేటు, చూసారు కదా ఇంతగానో వచ్చినావా, ఒక్క ఫ్లైట్ కనిపించలేదండి. నాకు అనిపించింది అందరూ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అని పెడితే అసలు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఏం చూస్తారు, ఒక్క ఫ్లైట్ కనిపించట్లేదని. మా జర్నీ అయితే ఎంత డిసప్పాయింట్ అయిందంటే చూడండి, చాలా డల్గా, మమ్మీ ఏరోప్లేన్ అన్నావు కదా మమ్మీ, ఒక్క ఏరోప్లేన్ లేదేంది అనేసి తనైతే చాలా డల్ అయిపోయింది. కాకపోతే అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి నాకు అనిపించింది. ఏరోప్లేన్లు చూడడానికి కాదులే కానీ ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగుంది అన్నట్టు చూడటానికి, అంటే ఈ బయట నుంచి ఈ అవుట్లుక్ అనేది బాగుంది. అండ్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు సీనరీస్ అంటే ఆ చెట్లు అయితే ఏంటి, ఆ రోడ్లు అవి చాలా బాగుంది అన్నట్టు నేచర్, అట్లా నాకు మస్తు అనిపించింది. ఇది చూడండి, జీప్లోనే గన్ ఉంది కదా, అక్కడ ఒక మిలిటరీ అతను నిల్చొని మరి అక్కడ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎంతైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ పోలీసులు అన్నట్టు అండి, ఎటు చూసినా సెక్యూరిటీ ఉంది. మరి ఆ మాత్రం ఉండాలి, ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అండ్ ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారంటే నాకు అనిపించింది ఫస్ట్ టైం ఇంతమంది ట్రావెల్ చేస్తారా ఫ్లైట్స్లలో అనిపించింది. మనం కనుక బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో నిల్చున్నట్టు అంతమంది ట్రావెల్ చేస్తారు. యాక్చువల్లీ మనం పోం కదా ఎక్కువ ఇటువైపు, సో అందుకని అంత తెలియలేదు. అండ్ వెళ్ళే వాళ్ళు తక్కువ మందే, బట్ సెండ్ ఆఫ్ ఇచ్చేటోళ్ళే ఫుల్ మంది ఉన్నారు. ఇదంతా చూస్తే లోపల ఫుల్ పబ్లిక్ అండి, ఇంకా లోపల ఇంకా ఫుల్ ఉంటారంట. వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళినా ఫ్లైట్స్ ఏం కనిపించవు అనేసి, అంటే ఇక వెళ్ళడం ఎందుకులే, ఈవినింగ్ అయిపోయింది చీకటి అయిందని అయితే మేము బ్యాక్ వచ్చేసినాం. ఇక్కడ రూపీస్ని మార్చుకునే కౌంటర్ అంట, డాలర్స్కి రూపీస్కి మార్చుకునేది. ఇక్కడ నిల్చొని అయితే ఒక ఫోటో దిగినాం ఊరికే, ఊరికే జస్ట్ అట్లా మెమొరీ కని దిగినాము. అక్కడైతే ఫ్లైట్స్ ఏం లేవు కాబట్టి కనీసం ఈ డాలర్స్ దగ్గర నన్ను అని చెప్పి సరదాగా అక్కడైతే ఒక ఫోటో దిగినాం. బాగుందిలేండి, అంటే చూడొచ్చు బట్ ఫ్లైట్స్ అయితే మనకు కనిపించవు. కాకపోతే నాకు అనిపించింది ఇంత దూరం వచ్చింది ఒక ఫ్లైట్ అని, అట్లా మా చిన్నది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని తీసుకొని వస్తే అరే ఒక్కటి కూడా కనిపించలేదు కదా అనిపించింది.
బట్ లొకేషన్ అయితే సూపర్ అండి. లొకేషన్ చూడడానికి అయితే వెళ్ళొచ్చు, ఫ్లైట్స్ పక్కన పెడితే. ఇంకా వెళ్తే ఈ టైంకి వెళ్ళండి, సూపర్ అన్నట్టు ఎంజాయ్ చేస్తారు అక్కడ నిల్చొని ప్రతి ప్లేస్ని. అసలు ఎంత బాగా కట్టిరో, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, కట్టడం కూడా సూపర్ కట్టిరు, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ అక్కడ ప్లేస్ చూడడానికైతే అలా పోయి ప్లేస్ విజిట్ చేసి రావచ్చు. ఓకే వెళ్ళొచ్చు, బట్ కంపల్సరీ మేము ఫ్లైట్స్ చూడాలి అనుకున్నట్టు అయితే వెళ్ళకండి, ఎందుకంటే టైం వేస్ట్. బట్ ఓకే, అక్కడ ప్లేస్ని మేము ఎంజాయ్ చేస్తాం, అక్కడ అంతా బాగుంటుంది అనిపిస్తే అన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. అవునండి, ఇంతకు మీరు వెళ్ళిరా, మీరు వెళ్తే వీలైతే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫస్ట్లో నేను వీడియో స్టార్టింగ్లో అక్కడ మా పాప ఫ్లైట్స్ కనబడతలేదు అన్నది అన్న, చూడండి దాదాపు చాలామంది అక్కడ నిల్చొని చూస్తున్నారు, దూరంగా ఒక 5 ఫ్లైట్స్ కనబడుతున్నాయి, ఇక్కడే నిల్చున్నారు ఏందనుకున్నా, అక్కడ తప్ప ఇంకెక్కడ చూద్దామన్న ఫ్లైట్స్ కనిపించవు, అందుకని వాళ్ళు జస్ట్ అక్కడ నిల్చొని చూస్తారన్నట్టు. అంటే ఇక్కడన్నా చూద్దాంత ఈ ఫ్లైట్స్ అని చెప్పి అంతే ఇక వేరే ప్లేస్లో కనిపించే, స్టార్టింగ్లోనే ఒక 5 అక్కడ నిల్చొని చూసి వస్తే అయిపోతుంది. ఇదంతా జస్ట్ చూడాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్కి వెళ్ళి మొత్తం తిరగడం తప్ప మనకు అక్కడైతే ఏముండదు. లైట్స్ వేసాకనైతే ఎయిర్పోర్టు ఇలా ఉందండి చూడ్డానికి. ఇంతకీ తెలుసా అక్కడ ఏమంటారు, డాలర్స్ దగ్గర దిగిన ఒక ఫోటోనే. అసలు ఎందుకో ఒక్క ఫోటో కూడా దిగాలన్న ఆలోచన రాలేదు, వీడియో తీసుకుంటూనే ఉన్నా. లాస్ట్లో అనిపించింది ఒక్క ఫోటో అన్న దిగుదాం అని చెప్పి, లాస్ట్లో చీకట్లో ఒక ఫోటో దిగినా కానీ అంతే ఫోటో కనిపించట్లేదు, చీకటి కదా. సో మొత్తానికైతే మేము ఇక ఇంటికి బయలుదేరినాం. ఇంటికి బయలుదేరినాక కూడా చాలా ప్లేసెస్ కనిపించినాయి, బట్ చీకటి కదా అనిపించింది. అసలు నేను అటు ఇటుగా వచ్చి 10 అవుతుంది, ఈ 10 నేను మస్తు కవర్ చేయొచ్చు, బట్ ఇక ఇంట్లో పిల్లలు అండ్ అమ్మకి వెళ్తూ పర్లేదు కాబట్టి నేను అన్ని ప్లేస్ విజిట్ చేయలేకపోతాను. నాకు అనిపించింది అరే కంటిన్యూస్గా రోజుకు ఒక ప్లేస్కి వెళ్ళి ఒక వీడియో పెట్టుకుంటే బాగుండు అనిపించింది, కానీ ఇక సెట్ అవ్వదు చిన్న పిల్లలతో. నాకు వీలైనంత వరకు అయితే నేను కొన్ని వీడియోస్ ట్రై చేసి నేను ఆ ప్లేస్ని ఎంజాయ్ చేసి అది మీకు షేర్ చేసుకుంటున్నా అన్నట్టు. మొత్తానికైతే ఇది వీడియో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయి ఆ చెట్లు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.